తమ్ముడు ఇటు తమ్ముడు ఏం తమ్ముడు నువ్వు చేసేది అన్న కొంచెం సిట్టింగ్ చేసిన అన్న కొంచెం బాధగా ఉండే ఎంత బాధ అంటే మాత్రం నేను నన్ను చర్చిలో కూర్చున్నా కదా తమ్ముడు అన్న మీలాంటి వాళ్ళు అడుగుతారనే ముందు నేను ప్రిపేర్ అయినా అన్న మన బైబిల్ గ్రంథాల ద్రాక్షరసం తాగొచ్చు అన్నారు కదా అన్న ఏంటి తమ్ముడు నువ్వు మాట్లాడేది దేవుడు ఇవన్నీ సమర్థించాడు అన్న నేనేగా అన్న మనల్ని కూడా చాలా మంది తాగుతారు అన్నారా తమ్ముడు అక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట వేరే నువ్వు అనుకొని అపార్థం చేసుకున్న మాట వేరే తమ్ముడు లే తమ్ముడు ఈ తాగడం వల్ల అలరి పుడుతా దీని వల్ల నీ ఇంట్లో జగడం వస్తుంది దీని వల్ల నీ జీవితం ఖరాబ్ అవుతుంది తమ్ముడు ఎట్లయితే తమ్ముడు ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వ్యక్తికి నొప్పి ఎక్కువ ఉంటుంది కాబట్టి మత్తు మంది ఇస్తారు ఆ నొప్పి పోవడానికి అది వేరే ఇది వ్యసనానికి అలవాటు ఇదంతా ఆరోగ్యానికి మంచిది కాదు జీవితానికి మంచిది కాదు నీ యొక్క ఆత్మీయ వ్యవస్థకి మంచిది కాదు నువ్వు ఇది తాగిన తర్వాత లేచి ఆటలాడి తన్నాళ్ళు ఆడతావా బైబిల్ చదువుకుంటావా తమ్ముడు నేను ఆటలు ఆడతా ఎంజాయ్ చేస్తాను బైబిల్ చదవలేదు పరిశుద్ధ గ్రంథం కాదు మరి ఇది నువ్వు తాగి ప్రార్థన చేసుకోలేనప్పుడు వాక్యం చేసుకోలేనప్పుడు దేవుడు సమర్థులని ఎట్లా అనుకున్నావు తమ్ముడు దీన్ని నిజమన్నా మీరు అన్నట్టు ఇది కరెక్టే అన్న ఇది ఇంట్లో నేను ద్రాక్షరస అనుకొని మీ వ్యసనాన్ని నేను బానిసేనన్న ఎవరో చెప్పిన మాటలు ఎవరో కావాలని తాగడానికి ఒక సాకుగా చేసుకొని ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు వీటిని సమర్థించొద్దు అన్న సరే అన్న ఈ కాంచి ఇలాంటి అన్ని తాగాలన్న ఈ వ్యసనాలకు దూరంగా ఉండన్న వెరీ గుడ్ తమ్ముడు దేవుడు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించడు ద్రాక్షరసము అది వేరే ద్రాక్షరసం అంటే అప్పట్లో ఔషధంగా వాడేవాళ్ళు అది వేరే ఇది ఇందులో కెమికల్స్ తర్వాత మత్తు పదార్థాలు ఇందులో ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉంటుంది ఇవి ఆరోగ్యానికి కానీ జీవితానికి కానీ ఎటువంటి పరిస్థితులు కూడా సెట్ కావచ్చు సరే నాకు మానేస్తాను దేవుని చిత్త ప్రకారం బ్రతుకు ఇది చీకటి ప్రపంచానికి సంబంధించిన తమ్ముడు అంటే దొంగతనంగా చేసే పని ఏది కూడా మంచిది కాదని మనకు అర్థమైందా లేదా అర్థమైంది అన్న ఇది చీకటి ప్రపంచం అన్న అందుకే ఇది చాలా మంది ఇలానే తాగుతాండ్రు ఈ కాంచి ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండి మన క్రైస్తవులు దేవుడు పరిస్థితులు కాబట్టి మనం కూడా పరిస్థితులు లేకపోతే బ్రతుకుతాం అన్న వెరీ గుడ్ తమ్ముడు అన్న థ్యాంక్ యూ అన్న వెరీ గుడ్ అమ్మా